वेलकम बैक टू सिटी न्यूज़। मेडे दिनोत्सव सदर्भंग सुल्तानाबाद स्टेट वेर हाउस गोडाउन्स वद्द कार्मिकुलु एर्पाटु चेसिन मेडे झेंडानु शासन सभ्युलु अन्नावत्रिनि शिवकुमार आविष्करिंचारु। मेडे सदर्भंग कार्मिकुलकु शासन सभ्युलु अन्नावत्रिनि शिवकुमार मेडे शुभाकांक्षलु तेलिपारु। कार्मिकुलु तम हक्कुलनु पोराडि साधिंचुकुन्नारनि కానీ నీటి పరిస్థితుల్లో ప్రభుత్వం కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉండటంతో వారు పోరాడాల్సిన అవసరం లేకపోయిందని అన్నారు। ఈ కార్యక్రమంలో కె శివమల్లికార్జునరావు, వి నాగేశ్వరరావు, శంకర్రావు, వెంకటేశ్వర్లు, డానియేలు, అనిల్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు। అలాగే ఎక్కడ కూడా యూనియన్స్ హక్కుల్లో కానీ విధుల్లో కానీ లేదా మీరు చేసే పనిలో కానీ ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా ప్రజాప్రతినిధులుగా మేము తీర్చేదానికి ముందుంటా ఉన్నాం। మరి ముఖ్యంగా ఇంత కాలంలో వస్తాం అనుకుంటా ఉన్నాం। మేడే ఉత్సవాలంతా మన సిడబ్ల్యూసీ గోడనాలే బాగా చేస్తా ఉన్నారు। ఈ మధ్య కాలంలో కార్మిక యొక్క పోరాట మీద కార్మికులు కార్మికుల యొక్క శ్రమ దోపిడీ మీద పోరాడిన గొప్ప పోరాటం ఆ పోరాటం సాధ్యమే లేదు। అందుకే అప్పట్లో వ్యవస్థల్లో ఉన్న ఆధిపత్య పోరు మీద ఉదాహరణకు ఒక యజమాని ఫ్యాక్టరీ యజమాని ఉంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కూలీలు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది తమ హక్కుల కోసం నిరంతరం పోరాడాల్సి వచ్చింది। కాలక్రమేణా ఫ్యాక్టరీ యజమానులైతేనే వ్యవస్థల మార్పులైతేనే ప్రభుత్వాలైతేనే కార్మికులకి కావాల్సిన హక్కుల మీద కార్మికులకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ మీద అంటే జీతాలు కానీ ఉద్యోగ భద్రత కానీ వీటన్నిటి మీద సరళీకృత విధానం ద్వారా అనేక ఇది చాలా తగ్గిపోతూ వచ్చింది। సోమవారం మేడే వేడుకలను కార్మిక సోదరులు ఘనంగా జరుపుకున్నారు। ఈ తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ తెనాలి ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం వద్ద మేడే వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు। కార్యక్రమంలో కేవై రాజు, డి నాగరాజు, జి శ్రీనివాసరావు, ఎం నాగరాజు, టి శ్రీను, ఎన్ వేణుగోపాలరావు, యు సుధాకర్, సిహెచ్ వెంకటేశ్వరరావు, టి వెంకటేశ్వర్లు, రంగారావు తదితరులు పాల్గొన్నారు। మేడే కార్మికులకు ఇదివరకు 1980 ముందు 62కు ముందు 18 గంటల పని విధానం ఉండేది। 18 గంటల కాదు 8 గంటల పని విధానం, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి అని అమెరికాలో రాష్ట్రంలో చికాగోలో ఈ మేడే అమెరికాలో మొట్టమొదటగా 18 గంటల పని విధానం కావాలని అక్కడ ఉన్న కార్మికులు ధర్నాకు దిగి కనీసం ఒక 60 సంవత్సరాల తర్వాత 1923 లో ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో మొట్టమొదటిసారి మేడే జరుపుకోవడం జరిగింది। ఈ మేడే కోసం ఎంతో మంది కార్మికులు ప్రాణత్యాగాలు చేయడం వల్ల మనకి మేడే రోజు మేడే ఒకటి జరిగింది। ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు। ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేశారు। అనంతరం జరిగిన సమావేశంలో మేడే యొక్క ప్రాముఖ్యతను అసోసియేషన్ సభ్యులు ప్రసంగించారు। మేడే యొక్క ఆవశ్యకతను తెలుసుకొని వారి యొక్క హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొదలైన వాళ్ళంతా సంఘటిత కార్మికులు, ఇతరత్ర వాటిల్లో పనిచేసేటటువంటి ఒక సంఘం అంటూ లేకుండా ఏమిటో తెలియనటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నటువంటిది అసంఘటిత భాగం అది। ఈ రెండు సంఘాల వాటిల్లో సంఘటిత లో ఉన్నటువంటి వారంతా పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి రిటైర్ అయినటువంటి మా ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అనేక సౌకర్యాలు తీసుకొచ్చి పెడితే అవన్నీ మేము అనుభవిస్తూ ఉన్నాం। అందువల్ల మేడేని ఖచ్చితంగా తెలియజేయాలి। మన పెన్షనర్స్ కూడా మేడే యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులందరూ స్పందించి మనకున్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి చేయడానికి
కార్మికులు నిర్దిష్టమైన పని గంటలు ఉండాలని పెద్ద ప్రదర్శన చేశారు. ప్రదర్శన ఉద్రిక్తంగా మాటంతో పోలీసులు కాల్పులు జరపాల్సింది. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు బలిదానం పొందారు. 1990లో లండన్లోని హైడ్ పార్క్లో దాదాపు 4 లక్షల మంది కార్మికులు నిర్దిష్టమైన పని గంటలు కోరుతూ సమ్మెను ప్రారంభించడం ప్రదర్శన చేయడం జరిగింది. భారతదేశంలో కూడా 1861లోని రెవెన్యూ కార్మికులు తమకు నిర్దిష్టమైన పని గంటలు అమలు చేయాలని చెప్పి సమ్మె చేశారు. కార్మిక ఉద్యమాలు చివరికి కార్మిక అంతర్జాతీయ సోషలిస్ట్ సమాజం సమాఖ్య 1వ తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మేడేగా నిర్ణయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపి వర్కర్స్ యూనియన్, గుంటూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణ గాంధీ చౌక్ లో జెండా ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్వలి, అధ్యక్షులు షేక్ ఫకీర్ అహ్మద్, కార్యదర్శి రెడ్డిరావు శ్రీనివాసరావు, గోపాలం శ్రీనివాసరావు, పలువురు కార్మిక సోదరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపి వర్కర్ల యూనియన్ ఈ మేడే కార్యక్రమానికి మా నాయకులందరూ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. టాపి యూనియన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. మేస్తులందరూ వర్కర్లందరూ ముందు సభ్యతలు కట్టుకుంటే మీకే మంచిది. ఏంది ముందు సభ్యతలు కట్టుకుంటే ఏదైనా ప్రమాదం జరిగినా ఏది జరిగినా మేము సహాయం చేస్తానికి ముందులు ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను. పట్టణ చెంచిపేటలోని కేఎస్ఎం హై స్కూల్ నందు నాడు నేడు పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాలకు ఉన్న 2 గేట్లలో ఒకటి పాడవగా దాని స్థానంలో కొత్తగా మరొక గేటును ఏర్పాటు చేయగా దానిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి, పేరం సంజీవరెడ్డి, మన్నవ ప్రభాకర్, కటారి హరీష్, సయ్యద్ గౌస్, మున్సిపల్ ఎంఈ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముప్పై 1వ వార్డులోని కేఎస్ఎం స్కూల్ అంటే కోగంటి శివయ్య హై స్కూల్లో గతంలో 2 గేట్లు ఉండేవి. ఒక గేటు స్ట్రాంగ్గా బాగా ఉంది, ఇంకో గేటు కొంచెం విరిగిపోయి అవుట్ సైడర్స్ కూడా స్కూల్ టైంలో లోపలికి రావటం చాలా అభద్రతాభావం ఉండేది. పేరెంట్స్కి ఒక సెక్యూరిటీ ఫీలింగ్ కల్పించటం కూడా చాలా ముఖ్యమని భావించి అది చాలా తొందరగా ఈ పని చేయించడం జరిగింది. ఇది దాదాపు 5 లక్షల దాకా స్కూల్ గేటు మరియు దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా పెట్టాము. ఎలాంటి ఇక్కడ నాడు నేడు పని కూడా జరుగుతుంది. ఎలాంటి దొంగతనాలు ఏవి చేయకుండా ఇది చాలా భద్రతా భావం అందరికీ కలుగుతుందనే ఉద్దేశంతో మరియు నిజంగా సెక్యూరిటీ కల్పించాలనే సదుద్దేశంతో మేము వార్ ఫ్రంట్ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ పట్ల ఎంతో శ్రద్ధ పెట్టు స్కూల్ అభివృద్ధి కోసం కావాల్సిన నిధుల్ని కేటాయిస్తున్నారు. అలానే ఈ కేఎస్ఎం హై స్కూల్కి 2 గేట్స్, 1 గేట్ ఇటువైపు ఉంది, 1 గేట్ అటువైపు ఉంటుంది. ఫస్ట్ గేట్ బాగానే ఉంది, మంచి స్టాండర్డ్ గేట్. బట్ సెకండ్ గేట్ కొంచెం బాగా పాడైపోయిన వల్ల స్కూల్ సెక్యూరిటీ సేఫ్టీని ప్రధానంగా మేము తీసుకొని కంపల్సరీ స్కూల్కి పిల్లలకి భద్రత కల్పించాలని ఇవాళ ఆ పాడైపోయిన గేట్ని మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ గేట్ లాంటి గేట్తో రీప్లేస్ చేస్తున్నాము. సో ఈ మొత్తం వర్క్ చేయడానికి మన చైర్మన్ గారు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ మన కాంట్రాక్టర్ గారు సంజీవ్ రెడ్డి గారు చాలా బాగా చేశారు ఈ వర్క్ని విత్ ఇన్ టైం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని నటి భారతి విష్ణువర్ధన్ వీక్షించారు. తెనాలిలో ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకోవటం తనకి ఎంతో సంతోషంగా కలిగించిందని ఆమె అన్నారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు గురుబ్రహ్మం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిబిఐ తెనాలి నియోజకవర్గం కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఎస్ గురుబ్రహ్మం ఆవిష్కరించారు. సిబిఐ అరుణ పతాకాన్ని చెరుకుమల్లి సింగారావు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర నాయకులు గణపతి బెనహర్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్, సిపిఐ పార్టీ నాయకులు బొల్లిమంత కృష్ణ, బుల్లయ్య, కొత్త శశికిరణ్, ఏఐటీయూసీ నాయకులు జి సీతారాం, సిహెచ్ రఘుబాబు, వి శ్రీనివాసరావు, శ్రీకాంత్, దాల్మిల్ అసోసియేషన్ నాయకులు మాచల్ల శివయ్య, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి పల్నాటి నాగరాజు, ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకు ఏదైతే చట్టాలను అమలు చేయాలో ఆ చట్టాల నుంచి మర్చిపోయి పక్కదారి పట్టడం కోసం వీళ్ళ విశ్వకర్మ సిద్ధాంతం అని చెప్పేసి విశ్వకర్మ రోజు మేడే జరపాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ మనం సాధించుకునేటువంటి హక్కులను నిలబెట్టుకోవడం కోసం ఈ మేడే సందర్భంగా మనందరం కూడా ఎవరైతే మన కోసం ఉరికంబాలు ఎక్కారో, ఎవరైతే తుపాకీ గుళ్ళకు బలయ్యారో, ఎవరైతే తమ కుటుంబాలను శాశ్వతంగా దూరం చేసుకుని జీవితాంతం నష్టపోయారో వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని వారు నెలకొల్పిన ఆశయాలు, వారు మన ముందుంచినటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయటం అందరూ కట్టుబడి ఉండటమే మేడేకి మనం ఇచ్చేటువంటి నిజమైన లాల్ నీల్ మైత్రి. ఎందుకంటే సాంఘిక విముక్తి కోసం పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, మన దేశంలో ఉన్న అనేక మంది విప్లవ కమ్యూనిస్టులు కూడా ఈరోజు శ్రామికులు, కార్మికులు, కర్షకులు అందరూ కలిసి కలిసికట్టుగా పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు శ్రమ దోపిడీ చేసి పెట్టుబడిదారి అనుకూలమైన అదానీ అంబానీని పరిరక్షిస్తుంది. కాబట్టి మనందరం ప్రతినిపురాలా ఈ సంపద సృష్టికర్తలైన మనం అందరికంటే ఎక్కువ ఏ కులమైనా ఏ మతమైనా మనమంతా ఒకటే శ్రామికులం, శ్రామిక కులం మంది. ఆ విధంగా మనందరం శ్రామిక జీవన సౌందర్యం గొప్పదని ప్రపంచానికి తెలియజేసి ఈ మేడే రోజు అందరికీ మేడే మరి కార్మికులకి అందరికీ శుభాకాంక్ష. ఈ నెల 14వ తేదీ ఆదివారం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ర్యాలీ యొక్క పాంప్లెట్లను, బ్రోచర్లను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చేతుల మీదుగా కార్యక్రమ నిర్వాహకులు వేమ సురేష్ మరియు మిత్ర బృందం సోమవారం ఆవిష్కరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కులమతాలకు అతీతంగా 50 మంది భగవద్భక్తులు విశేషంగా ఈ హనుమాన్ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు వేమ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు మద్దాలి శేషాచలం, భాస్కర్ని శ్రీనివాసరావు, కొల్ల గురునాథ్ గుప్తా, ఆవుల కోటయ్య, తాడిబోయిన రామయ్య, పి వెంకటేశ్వరరావు, బూరెల దుర్గ, కొత్తమాస రామకృష్ణ, బోడపాటి ఆదిత్య, రామాంజనేయులు, భాస్కర్ని లక్ష్మీనారాయణ, కాళిదాసు వెంకటేశ్వరరావు మరియు కార్యక్రమ నిర్వాహకులు వేమ సురేష్ మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా సుల్తానాబాద్లోని ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి ప్రకాశం రోడ్డు మీదుగా బోస్ రోడ్లోని చిట్టాంజనేయస్వామి గుడి దాకా బైక్ ర్యాలీ పెడుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.